State government yeah in this case the government will take a decision and it will implement Madhalos state election commissioner role lene ledu. now because of the alleged continuation of the court he is trying to uh, uh, obstruct the formation of the new districts which is improper simple thing and he has issued a notification himself yes now to give a quietus to this yes. he can give another notification uh. saying that the election notification stands withdrawn mm. that's the end of it mm. simple visham ki, mm. unfortunately mm. all these things are happening mm. and my worry is it's that right. telugu people are becoming a laughing stock correct before the uh, well, others before the other state people correct let that not happen after all we have to protect our dignity also correct yeah, supreme i practice in supreme court people laugh at us అరే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్టేట్ అని షుడ్ దిస్ కంటిన్యూ షుడ్ దిస్ హ్యాపెన్ డోంట్ వీ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ విజ్డమ్ దట్ ది కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్ షుడ్ ఫంక్షన్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ అంత మాత్రం వివేచన కూడా లేకుండా వీళ్ళు మొండిగా ప్రవర్తిస్తే ఐ థింక్ దెర్ విల్ బి సంథింగ్ ఎల్స్ ది పీపుల్ విల్ టీచ్ ఆల్ దీస్ పీపుల్ ఏ లెసన్ వెదర్ టు ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్ట్ మంచి సుప్రీం కోర్ట్ కూడా రండి మన దేశంలో అన్ఫార్చునేట్లీ ఇన్ సర్టన్ సిచువేషన్స్ అమ్ లిట్ హార్ష్ బి సార్ ప్లీజ్ యువర్ సెల్ బిఆర్ విత్ లస్ట్ లీజ్ మై ఫ్రెండ్ వాస్ సై యా యెస్ ఎస్ ఐమ్ మై సెల్ఫ్ ఇర్యెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచువేషన్ ఐ అమ్ ఆల్వేస్ మై సెల్ఫ్ గ్రేట్ మన మిత్రుడు చెప్పినాడు మా న్యాయవాద మిత్రుడు కొంచెం కఠినంగా మాట్లాడినాడు మనం కూడా కఠినంగా మాట్లాడగలేకపోతే ఇంకెవరు మాట్లాడగలరు ఎవరు కరెక్ట్ వి 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 ఆర్ ఆర్ బౌండ్ బౌండ్ బై బై ఎనీ ఎనీ పార్టీ పార్టీ కరెక్ట్ డిసిప్లిన్ సర్వీస్ లా ఫ్రీ స్పీక్ అవుట్ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి తప్పు తప్పే అది ఎవరైనా చేయనియండి ఇటు ఎలక్షన్ కమిషన్ అయితే దీంట్లో ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ పాత్ర ఉండట్లు నాకు అనిపిస్తోంది స్టేట్స్ ఈస్ విత్ ఇన్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కదండి అంతే కదా వై ఎలక్షన్ కమిషన్ షుడ్ రైట్ ఎ లెటర్ ఇట్ ఈస్ ఇట్ కెన్ నాట్ బి అండర్స్టూడ్ ఇట్ హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ పవర్ దానికి ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ కారణంగా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పినటువంటి విషయం ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ద లీగల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎరిజన్ బికాస్ ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ దిస్ టూ అథారిటీస్ నాట్ బికాస్ ఆఫ్ ద డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వీళ్ళిద్దరూ సామరస్యంగా చేసుకుంటా పోతే వేర్ ఇస్ ద లీగల్ డిఫికల్టీ సిట్ ఈస్ అల్టిమేట్లీ దిజన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ది మండల్స్ అండ్ ఎంపీటీసీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే హడ్జస్ట్ దెమ్సెస్ అంతేగాని లీగల్ ప్రాబ్లమ్స్ వాట్ లీగల్ ప్రాబ్లమ్స్ దే విల్ ఇష్యూ ఫ్రెష్ల్ క్రియేట్ న్యూ వార్డ్స్ ఆర్ డివైడ్ దార్డ్స్ అకార్డింగ్లీ అండ్ కండక్ట్ ద ఎలక్షన్స్

ప్ర లోగడ దాదాపు అంటే మా ఏప్రిల్లో కోర్టుకు వెళ్ళినప్పుడే జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడే మీరు అదేంటి ఎన్నికల కమిషన్కి చెప్తూ మీరు గవర్నమెంట్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ని ఎప్పుడు కండక్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు డిసైడ్ చేయండి అని అని చెప్పింది చెప్తూ అంతటితో ఆగకుండా మీరు ఈ లోపల ఏవైనా కనుక కొత్త పథకాలు కనుక ప్రవేశపెట్టదలుచుకున్నట్లయితే వీళ్ళది వీళ్ళకి అప్లై చేయండి అని అంటే ఎవరికి ఎన్నికల కమిషన్కి అప్లై చేయండి వాళ్ళ దగ్గర నుంచి మీరు క్లియరెన్స్ తీసుకోండి అని అంటూ అప్పుడు చెప్పింది నిన్న మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు మీరు ఇంతవరకు ఏమైనా పథకాలు వాళ్ళ నోటీస్కు పంపించారా వాళ్ళ అనుమతి కోసం పంపించారా